मल्टी डायमेंशन एंटरटेनमेंट्स प्राइवेट लिमिटेड प्रेजेंस अरुण गनी गारिनी निर्माता परिचयम चेस्तुन्न सिनिमा राजेश पुली गारिनी डायरेक्टर गा परिचयम चेस्तुन्न सिनिमा श्रीवसंत म्यूजिक आध्वर्यंलो महत एंड प्रिंस नटिस्तुन्न सिनिमा होमियो ट्रेंड्स समर्पणलो इवाला मीरु वच्चारु चूस्तुन्नारु बन्नी एंड चेरी ऑडियो फंक्शन सो गट्टिगा चेप्पंडि ओकसारी मन इंडिया చరిత్రలో ఒక సెన్సేషన్ జరిగింది అందరికీ తెలుసు సో టీవీ చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డ్ గవర్నమెంట్ ఇవ్వాలని ఫిక్స్ చేసుకుని సో గట్టిగా చెప్పండి టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా సచిన్ రమేష్ టెండూల్కర్కి గట్టిగా చెప్పండి భారతరత్న అవార్డ్ యంగెస్ట్ పర్సన్ టు గెట్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ప్రేమ ఇష్క్ కాదల్ ప్రొడ్యూసర్ గోపి గారిని అలాగే భీమినేని శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఎవరు బన్నీ అని చెప్తారు ఎవరు చెరి అని చెప్తారు అది చెప్పిన తర్వాత పాట లాంచ్ అవుతుంది పైకి చాలా క్లాసిక్గా కనిపించిన లోపల చాలా మాసుందని ప్రూవ్ చేశారు ఈ సాంగ్ ద్వారా సో కలర్ఫుల్గా ఉంది యూత్ఫుల్గా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ తెలుస్తున్నాయి డెఫినెట్గా ఆ ఎనర్జీ ఉంది సినిమాలో వసంత్ మా సుడిగాడి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు సక్సెస్ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు సో నా నెక్స్ట్ ఫిలిం కూడా అతనే మ్యూజిక్ చేస్తున్నాడు ఆల్రెడీ కంపోజింగ్ అయిపోయింది సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి డెఫినెట్గా అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని అనుకుంటున్నాను ఈ సినిమా అలాగే మా సినిమా ద్వారా మల్టీ డైమెన్షన్ గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వాళ్ళు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభని చూపిస్తూ వస్తున్నారు డెఫినెట్గా పెద్ద సంస్థ అది ఇంకా పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను ఈ సినిమా సక్సెస్ అవ్వడం ద్వారా అలాగే యూత్ హీరోస్ మహత్ ప్రిన్స్ వీళ్ళిద్దరు కూడా చాలా గుడ్ లుకింగ్ గైస్ అండ్ ఎనర్జెటిక్ ఫెలోస్ డెఫినెట్గా యూత్ హీరోస్ కావాలి రావాలి వీళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా హీరోయిన్స్ కూడా బాగున్నారు ఇద్దరు సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఎవరిని పిలుద్దాం ఎవరిని పిలుద్దాం నువ్వు చెప్పు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఎవరిని పిలుద్దాం మారుతి సార్ని పిలుద్దాం సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి మే ఐ ప్లీజ్ కాల్ అపాన్ ప్రముఖ నిర్మాత రమేష్ పుప్పాల గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే ది సెన్సేషనల్ డైరెక్టర్ 100% సక్సెస్ ఉన్న డైరెక్టర్ శ్రీ మారుతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్ మనసాగల్ తువే
ఫస్ట్ మా రాజేష్ గారి గురించి చెప్పాలి. నాతో పాటు చాలా కష్టంలోనూ సుఖంలోనూ ఉన్న వ్యక్తి, చాలా మంచి పర్సను, డెఫినెట్గా మంచి విజువల్ ఉన్న పర్సను. అంటే తనకంటూ ఒక కొత్తదనం, అంటే రెగ్యులర్ సినిమా ప్యాటర్న్లో కాకుండా తనకు మంచి కాన్సెప్ట్ అనుకుని చేసుకున్న సినిమా ఇది. కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆయన కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యి చెప్పాను బాగుందండి అని. అట్లాగే ఆయన తీయడం కూడా అదే రేంజ్లో తీశారనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ బన్నీ అండ్ చెర్రీ. కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఎమ్మెల్యే శ్రీ టీవీ రామారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. Congratulations Bunny and Cherry team ki director garu Rajesh garu, I wish you all the best. I'm sure meeku pedda task aipoy untundi to work with these two notorious actors Mahat and Prince. On screen kana off screen chaala ekku act chestaru, I'm sure we all know about it. And he looks nice on screen. Tana previous image kante he's playing a different role here and he looks really nice. And Mahat, the sober boy, I like your mass act, the first song. I really liked it. And I wish both the gorgeous ladies all the best and welcome to the Telugu film fraternity. And music, Vasant garu, chala baagundi. Naaku melody song chala nachindi. And I wish the entire team all the way best once again. Thank you. Banni ni, Cherri ante Chiranjeevi ni, malla Andhra Pradesh ki kotta vaallu parichayam chestunnaru emane bhavana kuda mari ee cinema dwara naaku kalugutundi. Antati vijayam sadhinchalani మరి దీనికి సహకరించినటువంటి అన్ని విభాగాల వారికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక బన్నీ మరొక చిరంజీవిని కూడా మరి దీని ద్వారా చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంత అభివృద్ధి చెందాలని మనసు ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. నేను బన్నీకి పాటలు రాశాను, చెర్రీకి పాటలు రాశాను. సో బన్నీ చెర్రీ అనే సినిమాకి కూడా పాటలు రాశాను, చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను జర్నలిస్ట్ అండ్ రైటర్ అయితే వసంత్ రైటర్ టర్న్ మ్యూజిక్ డైరెక్టర్. సో తను నేను దాదాపు ఒకేసారి క్రియేటర్స్గా కెరీర్ స్టార్ట్ చేసాం. తను డైవర్షన్ తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యాడు. కానీ మా మధ్య అదే పరిచయం, అదే అనుబంధం కొనసాగుతూ ఉంది.
సో చాలా కష్టజీవి. సో తను సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రాయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాజేష్ గారు, సో డైరెక్టర్ కావాల్సింది ఫస్ట్ ఓపిక, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అందరి దగ్గర నుంచి తనకు కావాల్సిన అవుట్పుట్ను రాబట్టుకోవడం. సో ఆ విషయంలో రాజేష్ గారిని నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను ఈ పాట రాసేటప్పుడు. చాలా ఓపికన్న డైరెక్టరు, సో డెఫినెట్గా చాలా పెద్ద హిట్ డైరెక్టర్, సక్సెస్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాను. ఇందులో యాక్ట్ చేసిన మహత్ గారికి, మిస్ గారికి, సో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే హరుణ్ గారికి, అది ఇందాక ఆయన చెప్పినట్టు గనే ఉంది కాబట్టి అది తవ్వే కొద్దు బయటపడుతుంది. సో చాలా సినిమాలు తీసి చాలా తవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. సో నెక్స్ట్ సాంగ్, నెక్స్ట్ సాంగ్ ఏంటో తెలుసా? ఏమో ఎటువైపు పయనం. ఏమో ఎటువైపు పయనం, నేను చెప్తే ఎంత దరిద్రంగా ఉంది కదా, అది నువ్వే అర్థం చేసుకునేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఫోర్త్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటాం, అండ్ ఈ ఆడియోని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ అంబిరాజు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. చేరని కథనం విధికే ఎదురెళ్ళిన ఫలితం శూన్యం, ఏ తీరం చేరని కెరటం సుడిలో ఎదురేదిన తరుణం పోరాడే నీ ఆరాటం వ్యర్థం. నీలో నువ్వేవో నీడలాగా ఎందాక సాగగలవు జాడలేక నిన్నంటూ ఆశలే నీకు ఉన్నా వెన్నంటి నడిచే దేహం నీకు సున్నా.